Shalom, 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 shalom. Dear brothers and sisters, I am that I am. ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అను పార్ట్ టూ వీడియో వీక్షించు ఉన్నందుకు ధన్యవాదములు. పార్ట్ వన్లో తండ్రి నామము యహ్వా అను నిజ నామమును హీబ్రూ భాషలో చెప్పిన విధంగా పలుకవలసి ఉన్నది అని మనము గ్రహించాము. ఆయన నామము ఉన్నది ఉన్నట్టుగా పలుకుట మనము నేర్చుకొనవలసి ఉన్నది. ఆయన బలము ఆయన బలహీనత ఈ నామమే. తండ్రి నామము యహోవా, కుమారుని యొక్క నామము యోషువా. ఈ పేర్లు మన నోటితో మనము ఒప్పుకొనినప్పుడు ఆయన మనపక్షంగా నుండువాడు, మరియు పరలోక సంబంధిత కుటుంబములో చేర్చబడేదము. ఈ నిజనామమును పూర్ణ హృదయంతో వివేచించి అంగీకరించిన ఎడల మనకు మరణ భయములను తొలగించేవాడనై ఉన్నాడు. బైబిల్ లేక జీవ గ్రంథము హీబ్రూ భాషలో అయితే తోరా, నాబీయిం, కెతుబీయిం అని పిలువబడుచు ఉన్నది. అదే హీబ్రూ భాషలో ఆయన చెప్పిన విధముగా తోరా, నాబీయిం, కెతుబీయిం అని పిలువవలసి ఉన్నది. ఆయన జ్ఞాన గ్రంథమును చదువు వారమైన మనము గ్రంథకర్త యొక్క పేరును విస్మరించుట క్షేమదాయకము కాదని మనవి చేయుచున్నాను. కావున ఆయన పేరు ఒకటే, ఆయన ఒకడే. మానవ కల్పిత నామముల వలన మనము ఆయనను మహిమపరచజాలము. ఆయన నామము ఇజ్రాయేల్ జనుల నుండి మార్పు చెంది అన్య జనులలో జ్ఞానులము అని పిలువబడిన వారు మరింత మార్పులు చేర్పులు చేసి ఉన్నారు. తండ్రి యొక్క నామము ఏ విధముగా మార్పులు చెందినవో అదే విధముగా ఆయన కుమారుని యొక్క నామము కూడా మార్పులు చెంది ఉన్నవి. అంతకంటే ఎక్కువ మార్పులు ఆయన కుమారుని నామమందు మార్పులు జరిగినవి. ఇక్కడ కొన్ని భాషలలో, ఒక 25 భాషలలో ఆయన యొక్క పేరును ఏ విధముగా మార్చి ఉన్నారో వారి వారి భాషలలో అవి కొంత మట్టుకు మనం గమనించవచ్చు. ఏ నామమునైతే పాపక్షమాపణ, రక్షణ, విమోచన కలుగునో ఆ నామమునకు బదులుగా మారుపేరే అయిన మనుషుల చేత ఇవ్వబడిన పేరైన ఈసస్ గాను, జీసస్ గాను, యేసు గాను అనువాదము చేసి ఉన్నారు. సహజముగా ఒక మనిషి యొక్క పేరు అనువదించబడకూడదు. ఏ భాషలోనైనా పేరు మాత్రము మారజాలదు. జనులు ఈ విధముగా అనుకొనవచ్చు, వారి వారి భాషలలో ఆ విధముగా పిలుచుకొనేదరు. మన భాషలో అయితే యేసు అని అంటాము, తప్పులేదు కదా అని అంటారు. మనిషిని ఇంగ్లీష్లో మ్యాన్ అని అనవచ్చు, అనువదించవచ్చు. అది సర్వ నామము కావున మనుష జాతికి అది పేరై ఉన్నది, అనువదించబడవచ్చు. కానీ ఒక మనిషికి ప్రత్యేకించి పేరు ఉండిన విధముగా, ఉదాహరణకు విజయ్ కుమార్ అనే పేరు కలిగిన వ్యక్తిని ఇంగ్లీష్లో విక్టర్సన్ అని పిలవగలమా? ఈ విజయ్ కుమార్ అనే పేరును అనువదించగలమా?
ఉదాహరణకు మీకు బ్యాంకులో అకౌంట్ ఉన్న యెడల విజయ్ కుమార్ బదులు విక్టర్ సన్ అని సంతకము చేయగలరా? ఇది జరగని పని. కావున ఊరు పేరు కానీ మనుషుల యొక్క పేర్లు కానీ అనువాదము చేయబడదు. వ్యాకరణ సిద్ధాంత ప్రకారంగా అనువాదము చేయలేము. జనులు మరో విధంగా కూడా అనుకొనవచ్చు, నా కొరకు నా పాపముల నిమిత్తము రానుపై లేక సిలువపై రక్తము చిందించినవాడు ఆయనే, మేము మనసును ఉంచి యేసు అనడంలో తప్పు లేదు కదా అని. సరే, మనకు బైబిల్ అని పిలువబడుచున్న జీవగ్రంథమందు ఈ విధముగా వ్రాయబడలేదు, నన్ను ఏ పేరునైనా పిలవండి అని ఆయన అనలేదు. ఆయన ఒక్కడే, ఆయనకు పేరు ఒకటే అని చెప్పబడింది. నా నామములు అని బహువచనము చెప్పిన యెడల ఎవరు ఇష్టము వచ్చిన విధముగా వారు పిలవవచ్చు, అది తప్పులేదు. నా నామము అనగానే అది ఏకవచనమై ఉంది. అందులో ఆంతర్యము ఒక్క పేరు మాత్రమే అనే సత్యమును గమనించవలసి ఉన్నది. జకర్యా 14:9 హీబ్రూ భాషలో అని హీబ్రూ భాషలో ప్రవక్త అయిన జకర్యా ద్వారా ఆయనే స్వయముగా యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని తెలియపరచబడినది. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినటువంటి మాటలను బట్టి రక్షించు వాడును నేనే, గ్రహింపు చేయువాడును నేనే అని ఆయనే స్వయముగా సెలవిచ్చి ఉన్నారు. ఈ రక్షించుటకును అది గ్రహింప చేయుటకును ఆయనే కన్యక గర్భమందు మనవలే మనుష రూపము ధరించి భూమి మీదకి ఆయనే స్వయముగా వచ్చి ఉన్నారు అని మనము గ్రహించవలసి ఉన్నది. యెషయా గ్రంథము 7:14 కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అని రాయబడి ఉన్నది. ఈ ఇమ్మానుయేల్ అనే పదమునకు తోడుగా ఉండునని, అనగా యూదా లేక ఇజ్రాయిల్ మనుషుల మధ్య ఆయన తోడుగా మనుష రూపములో వచ్చి ఉండువాడిని ఇమ్మానుయేల్ అని, అనే దానికి ఇమ్మానుయేల్ అని పేరు కలిగి ఉన్నది. అది మనిషి యొక్క పేరు కాదు, కానీ తోడుగా ఉంటాడనే భావము కలిగి ఉన్నది. ఇది ఎంత మాత్రము పేరు కాదని మనము గమనించవలసి ఉన్నది. అనగా ఆయన మానవ రూపము ధరించుటకు, రక్షించుటకును, విమోచించుటకును, ఉపదేశించుటకును ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడని మనము గమనించవలసి ఉన్నది. యెషయా గ్రంథంలో చెప్పబడిన విధముగా ఆ ప్రవచనము నెరవేరు నిమిత్తమై తన ప్రజలను రక్షించుటకును, పాపముల నుండి విమోచించుటకును ఇమ్మానుయేల్ అనగా తన ప్రజలతో కలిసి ఉండు వానిని ఇమ్మానుయేల్ అని పేరు ఉన్నది. యేసు అని తెలుగు భాషలో వ్రాయబడినది, తర్జుమా చేయబడినది. ఇంగ్లీష్లో జీసస్ అని వివిధ భాషల్లో వేరువేరు పేర్లతో పిలవబడుచు ఉంటుంది. పేరును తర్జుమా చేసి ఉన్నారని మనము గమనించవలసి ఉన్నది.
యోసేపునకు స్వప్నమందు దూతలు చెప్పిన మాటలను బట్టి ఆయనకు పేరు యోసేపు కానీ మరియా కానీ నిర్ణయించబడలేదని గ్రహించవలసి ఉన్నది. అనగా ఆయన పుట్టక మునిపే పరలోకమందు ఫలానా పేరు అని నిర్ణయించబడినది అని గ్రహించవలసి ఉన్నది. ఇమాన్యుయేల్ అనగా తన ప్రజల మధ్య పుట్టబోవు లేక కలిసి జీవించబోవు వారు ఎవరైతే రాబోతున్నారో ఆయననే ఇమ్మానుయేల్. ఇది టైటిల్ మాత్రమే, పేరు కాదని గమనించవలసి ఉన్నది. ఉదాహరణకు సైకిల్ తొక్కు వారిని సైకిలిస్ట్ అంటాము, కారు నడిపే వారిని డ్రైవర్ అని అంటాము, విమానమును నడిపే వారిని పైలట్ అని అంటాము, క్రొత్త సంగతులను కనుగొనిన వారిని జ్ఞాని అని అంటాము. అదేవిధంగా ఇమ్మానుయేల్ అనగా సృష్టికర్త స్వయముగా తానే మనుష్య శరీరము ధరించి తన ప్రజలతో జీవించబోవు వాణిని ఇమ్మానుయేల్ అని అంటారు. ఇది టైటిల్ మాత్రమే. ఈ ఇమ్మానుయేలునకు పేరు నిర్ణయించినది పరమునందు భూమిపైన కాదని గ్రహించవలసి ఉన్నది. ఈ యోసేపునకు తెలిసినటువంటి భాష కేవలము హిబ్రూ మాత్రమే, మరొక భాష ఆయనకు తెలియదని మనము చెప్పగలము. యోసేపునకు దూతలు కనిపించి, కలలో స్వప్న ముందు కనిపించి దూతలు మాట్లాడవలసిన భాష కూడా హిబ్రూ భాషే. ఆ హిబ్రూ భాష మాట్లాడిన ఎడల అతనికి అవగాహన అవును కదా. ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనించగా ఆ దూత తెలుగు భాషలో చెప్పిన విధముగా యేసు అని తెలుగులో చెప్పి ఉన్నాడా? అతనికి తెలుగు రాదు కదా. ఇంగ్లీష్ భాషలో జీసస్ అని పేరు పెట్టబడును అని ఇంగ్లీష్ భాషలో చెప్పారా? అదేవిధంగా ఇతర భాషల్లో చెప్పిన పేర్లు యోసేపుతో మాట్లాడినారా అనే సందేహము కలిగి తీరవలసిందే. మరియు ఇంగ్లీష్ భాష పుట్టినది రామారమి 500 సంవత్సరములు అయినది, 2000 సంవత్సరముల క్రితము ఇంగ్లీష్ భాష లేదు కదా. ఖచ్చితంగా దూతలు హీబ్రూ భాషలోనే మాట్లాడి ఉన్నారని గ్రహించవలసి ఉన్నది. షువా అనగా అర్థము రక్షకుడు అని. ఎవరు ఆ రక్షకుడు అని అనగానే ఇమ్మానుయేల్గా మనుషులకు తోడుగా ఉండటకు వచ్చినవాడే అని భావమై ఉన్నది. ఎవరు తోడుగా ఉండటకు వచ్చెను? పరమునందున్నటువంటి అటువంటి తండ్రి యహోవా ఏ షువాగా కలిపి యహోషువా అని మనము గమనించవలసి ఉన్నది. అనగా ఆయన పేరు యహోవా ప్లస్ యహోషువా అని భావమై ఉన్నది. షువా యహోవా అనగా రక్షకుడు ప్లస్ యహోవా కలిపి చదువుగా యహోషువా. తండ్రి యొక్క నామము యహోవా, కుమారుని యొక్క నామము షువా, కలిపి చదువుగా యహోషువా. యోహాను సువార్త 5:43 ఆయన బోధన చేసినది ఇదే. యోహాను 5:43 నందు నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు అని బోధించను లేక ప్రవచించను. ఆయన ఆరోహణుడు అయిన నాట నుండి, అనగా 2000 సంవత్సరముల క్రితము నుండి నేటి వరకు జరిగినది ఇదే. మరియకుడు తన నామమున వచ్చియున్న ఎడల వారిని అంగీకరించరు. ఈసస్ అను దేవత పేరును జీసస్గా తర్జుమా జరిగించున్నారు.
మరి యొక్క నామమున వచ్చిన దానినే అంగీకరించారు. వివిధ భాషలలోనికి జీసస్ అనే పేరును అనువదించారు. కావున అసలు నామము లేక పరలోక సంబంధిత నామము యహువా ప్లస్ షువా యహోషువా అని మనము గమనించవలసి ఉన్నది. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి, తండ్రికి పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని వ్రాయబడి ఉన్నది లేక బోధించబడి ఉన్నది. మనము ఆయనకు పిల్లలము కావలసి ఉన్న ఎడల తన నామమందు విశ్వాసముంచవలసి ఉన్నది, తన్ను అంగీకరించవలసి ఉన్నది. అనగా యహోషువ అనే నామమును మనము అంగీకరించవలసి ఉన్నది. అబద్ధ నామమును రాబో తరం వారు ప్రకటించబోచున్నారు, కావున అది తప్పు అని నిజనామమును అంగీకరించండి అని ముందుగా యహోషువ ప్రకటించుట జరిగినది. కావున ఆయన నిజనామమును అంగీకరించవలసి ఉన్నది. యోహాను సువార్త 14:26 ఈ విధముగా ఆయన బోధించి ఉన్నారు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధ ఆత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అని ప్రవచించబడి ఉన్నది లేక బోధించబడి ఉన్నది. ఆదరణకర్త అనగా మనలను ఆదరించేటటువంటి వాడు అని సత్యమును గ్రహించవలసి ఉన్నది. ఎందు విషయమై ఆయన చెప్పిన సంగతులను మనకు ఆయన బోధించవలసి ఉన్నది. అలా బోధించవలసి ఉన్న ఎడల ఆయన నామము ఏదైతే ఉన్నదో ఆ నామమును ఉచ్చరించినప్పుడే పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపించును. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధ ఆత్మ. ఆ పరిశుద్ధ ఆత్మ బోధకుడై ఉన్నాడు కనుక సమస్తమును మనకు బోధించును. మనుషులు ఎవరును బోధించనవసరం లేకుండా ఈ కేవలము ఆయన యొక్క పరిశుద్ధ నామం యహోషువా అని ఏదైతే ఉన్నదో అది మీరు ఉచ్చారణ చేసినప్పుడు ఆయన ఆ పేరును బట్టి ఆయన మన యొద్దకు వచ్చి ఏదైతే సంగతులు ఉన్నాయో మనకు తిరిగి సకల సంగతులను తిరిగి మనకు జ్ఞాపకము చేయువాడై ఉన్నాడు. కావున ఆయన నామము చాలా అవసరమై ఉన్నది, చాలా ప్రాముఖ్యమై ఉన్నది. నామము అని చెప్పుడు చేత ఏకవచనమై ఉన్నది. అన్యనామములు భాషలో చెప్పబడినటువంటి అన్యనామములు ఏదైతే ఉన్నావో అవి ఉచ్చారణ చేయడం వల్ల లేక ప్రార్థన చేయడం వల్ల ఆయన మరి అన్యనామం ఉచ్చరించారు. కావున ఆయన బోధించుటకు పరిశుద్ధాత్మను పంపించజాలడు. కావున మనము ఆయన చేత బోధించబడవలసిన వారమై ఉన్నాము కనుక ఆదరణకర్త మనను ఆదరించడం కనుక ఉపదేశం యొక్క సారాంశమును తిరిగి మనకి పరిశుద్ధాత్మ ద్వారా బోధించవలసి ఉన్నది. యోహాను సువార్త 17:6 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొనియున్నారు అని వ్రాయబడి ఉన్నది లేక ఆయనే స్వయముగా బోధించియున్నాడు. ఈ వాక్యమందు సత్యము ఏమనగా యహోవా
అను నామమును ఒప్పుకొనిన ఎడల మనము ఆయన వారమై ఎందుము. మనము వాక్యమును గైకొనిన ఎడల లోకము నుండి అనుగ్రహించబడదెము. ఆ విధముగా ఆయన నామము ప్రత్యక్షపరచబడును. ఆ ప్రత్యక్షపరచబడే వాళ్ళనన్న ఆయన నామము యహోవా, ఆయన యొక్క కుమారుని యొక్క నామము యెహోషువా అని మన నోటితో మనము ఒప్పుకొని ఎడల మనము లోకము నుంచి వేరుపరచబడిన వారము అగుదము. మనకు ఆయన ఉపదేశము చేయును. అపోస్తుల కార్యము 2:38 వచనము ఈ విధముగా బోధించబడి ఉన్నది. పేతురు 12 శిష్యుల్లో ఒకరైన అపోస్తులల్లో ఒకరైన పేతురు చెప్పుచూ ఉన్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యెహోషువా నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరము పొందెదరు అని వ్రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా మనము మారు మనసు పొందవలసి ఉన్నది. ఎలా అనగా, గతకాలమంతయు మనము మన గ్రంథములలో మన భాషలలో చెప్పిన విధముగా యేసు లేక జీసస్ అని అన్య భాషల్లో వివిధ భాషలలోనూ ఆయన పేరు మార్చబడినది. కావున ఆ విషయమై మనము మన మనసును మార్చుకొనవలసి ఉన్నది. ఈ సంగతులను గ్రహించి పేరు తప్పుగా ఉచ్చారణ చేయుచున్నాము, తప్పుగా మనకు అందించి ఉన్నారు అని మనము గ్రహించి మనము ఆ పేరు విషయమై ఆ నామం విషయమై మారు మనసు పొందవలసి ఉన్నది. 2వదిగా పాపక్షమాపణ వాక్యమును మనం తిరస్కారము చేసి ఉన్నాము కనుక ఆ వాక్యమును విషయమై వచ్చినటువంటి పాపము లేక ధర్మశాస్త్రం విషయమై వచ్చిన పాపమును తొలగించుకొన వలెనన మొట్టమొదటిగా ఆయన పేరు విషయమై మారు మనసు చెందవలసి ఉన్నది. పాపక్షమాపణ నిమిత్తమై యెహోషువా అను నామమును పొంది బాప్తిసం పొందవలసి ఉన్నది. ఆ తర్వాతనే మనకు పరిశుద్ధాత్మ అని వరాన్ని పొందుదురు అని ఖచ్చితంగా సెలవిచ్చి ఉన్నారు. ఈ అన్య నామములు ఉచ్చారణ చేయడం చేతను, భాషకు పేర్లు మారిపోవుట చేతను, మన గ్రంథముల్లో ఆ విధముగా ముద్రించుట చేతను మనము మారు మనసు చెంది మరి చెందవలసి ఉన్నది. అన్య నామములు ఉచ్చారణ చేయుట చేత మన పాపము ఏ విధముగా క్షమించబడును, ఏ విధముగా మారు మనసు జరుగును, మరి ఏ విధముగా పరిశుద్ధాత్మను పొందదము, మరి ఈ యేసు అను నామమున అన్యనామమై ఉన్నది కనుక ఆయన నిజనామము కాదు కనుక మారు మనసు చెందలేదు, పరిశుద్ధాత్మను కూడా పొందలేదని గ్రహించవలసి ఉన్నది. అపోస్తుల కార్యం 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఈ విధముగా అపోస్తుల యొక్క పౌలు తన సువార్తలో పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేయుచున్నాడు, మరి ఎవని వలనను రక్షణ కలగదు అనగా ఏ మనుష్యుడిను రక్షింపజాలడు, ఆకాశం క్రింద మనుషులు ఎవరినూ రక్షకులు కాజాలరు, మరియు ఏ పేరున రక్షణ పొందజాలము, ఈ నామమునే. ఇది ఏకవచనము అయి ఉన్నది. అది యెహోషువా అని పేరు ఒక్కటే, కేవలం షువా అనగా సరిపోదు కానీ
తండ్రి నామము ఏదైతే ఉన్నదో యహోవా ప్లస్ కుమారుని నామము షువా, ఆయనకు పెట్టిన పేరు షువా కలిపి యెహోషువా నామములోనే రక్షణ పొందగలము. ఈ దినమున మనము ఆయా ఆయా భాషలలో అనేకమైనటువంటి పేర్లు మనము చూచుచు ఉన్నాము. ప్రతి భాషలోనూ ఒక్కొక్క పేరు ఉన్నది. ఆయనకు పేరు ఒకటే అని తెలియపరచబడినది కావున ఆయా భాషల్లో పిలిచి ప్రార్థించేవారు ఎవరూ రక్షణ పొందలేదు, పాపక్షమాపణ కూడా పొందలేదని ఈ వాక్యము రుజువు చేయుచు ఉన్నది. కావున మనము ఈ సంగతులు, జీవగ్రంథం సంగతులు పూర్ణ హృదయముతో వివేచన చేయగలిగిన నాడు, మనము ఆయన పరిశుద్ధమైన నామాన్ని పిలిచిన నాడు ఆయన మన యొద్దకు వచ్చును, ఆయన సంగతులు మనకు బోధించును అని తెలియపరచబడినది. ఎవరు అబద్ధికులు అయ్యున్నారు? ఆయన నిజ నామమైన యెహోషువా మాషియా అను నామమును ఒప్పుకొనని వారే అబద్ధికుడు. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే మెసయ విరోధి, మాషియాక్ విరోధి. సహజంగా మనం మెసయ అని పిలుచుచున్నాము, కానీ అది మా హిబ్రూ భాషలో మాషియాక్ అని రాయబడి ఉన్నది. ఈ నామమును ఒప్పుకున్న నాడే మనము రక్షణ పొందగలము. మరియు ఆయనకు విరోధిగా ఉండకుండా ఉండేదము. ఈ సమస్త గ్రంథమునకును మూలము కేవలము ఆయన నామమే. ఆయన నామము ప్రధానమైనది, అది ఒక గృహమునకు తాళము లాంటిది. ఈ గ్రంథములోనికి ప్రవేశించవలన అటు జ్ఞాన సంగతులు తెలుసుకునవలన తాళము చేయి అవసరమై ఉన్నది. ముద్రించబడిన ఈ గ్రంథమును తెరవవలెనన్న ఆయన నామము ఒక తాళముగా, ఒక సాధనముగా పనిచేయుచున్నది. ఆ తాళముతో గ్రంథమును విప్పిన ఎడల మనము అందులోనికి ప్రవేశించి జ్ఞాన సంగతులను, జ్ఞాన నిధిని సంపాదించుకుందుము. చిట్ట చివరిగా ఆయన నామం విషయమై కొన్ని వాక్యములు మీ ముందు ఉంచి ఉన్నాము. మీరు కూడా వివేచించి ఆయన నిజ నామములో ప్రార్థించండి. ఈ వీడియోను చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదములు. ఈ వీడియోను నచ్చిన నచ్చకపోయినా ఆయన కోపాగ్నికి గురి కాకుండా నిమిత్తమై షేర్ చేయండి, మరొకరికి సహాయం చేయువారు అగుదురు. ధన్యవాదములు. షాలోం, 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 షాలోం.